హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హహకామాక్షి. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నీకు చాలా చాలా బాగున్నానండి. ఈ రోజు మన వీడియో ఏంటంటే పింపుల్స్ అండ్ యాక్నీ, అది వదిలినటువంటి దాని తాలూకు చేదు గుర్తులు అంటే మార్క్స్, డార్క్ స్పాట్స్ అన్నమాట. ఇవి త్వరగా పోవాలి అని అంటే ఈ మూడు సమస్యల నుంచి కూడా 1 వీక్ టు 15 డేస్ లోపు మనకి ఉపశమనం కలగాలి అని అంటే ఈ హోమ్ రెమెడీస్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ వీడియో అయితే నేను అప్పుడు పింపుల్స్తో సఫర్ అవుతున్నానని మీకు సోప్ అవి వీడియోస్ చేశాను కదండి, అప్పుడు చేసినటువంటి వీడియో నేనైతే దీన్ని అప్లోడ్ చేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇవి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతాయి, ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేసేయండి అన్నట్టు. వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేనే వీడియో చేసినా మీకు వెన్నే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉండే బెల్ ఐకన్ కానీ క్లిక్ చేస్తారు. నేనే వీడియో చేసినా మీకు వెన్నే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఎప్పుడు ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం స్టే చేయండి హహకామాక్షి. ఈ పింపుల్స్ అండ్ యాక్నే స్పాట్స్ త్వరగా పోవడానికి మనకి ఫస్ట్ వన్ ఫేస్ ప్యాక్ అన్నమాట. సో ఫేస్ ప్యాక్కి నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్, ఇది ఫేస్ వర్కే కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుందండి, 1/2 టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క మరియు లవంగాలు అంటారు కదా, ఈ రెండిటి యొక్క పొడి చేసినటువంటి మిశ్రమం. అలాగే ఈ మిశ్రమానికి సరిపడినటువంటి తేనె, అంటే సరిపడేటువంటి తేనెని కలుపుకుంటున్నాను. ఆర్గానిక్ హనీ అయితే బెస్ట్ అండి, దొరకనప్పుడు షాప్స్ అయినా సరే మనము యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం అన్నమాట. ఈ మిశ్రమాన్ని బాగా కలయబెట్టుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ అండి, మన ప్యాక్ అయితే రెడీ అయిపోయిందనమాట. ఎక్కడ లంప్స్ లేకుండా చక్కగా బాగా కలయబెట్టేసుకుంటే మన ప్యాక్ అయితే రెడీ. ఇది చాలా బాగా యూజ్ అవుతుంది మన యొక్క పింపుల్ అండ్ యాక్ని సప్రెస్ అవ్వడానికి. దాల్చిన చెక్క మరియు లవంగంలో ఉండేటువంటి మినరల్స్, ఇవన్నీ వైటమిన్స్, ఇవన్నీ కూడా ఇవి యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ అనమాట. అలాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కూడా కలిగి ఉంటాయి. ఇవి మంట కూడా ఏం పెట్టడం లేదండి, నేను యూజ్ చేసిన తర్వాతే మీకైతే చెప్పానమాట. సో చక్కగా ఉన్నాయి, చూస్తున్నారు కదా మన ప్యాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ప్యాక్ని జస్ట్ మీరు ఎక్కువగా అల్లుకున్నట్లుగా ఉంది, నాకైతే ఇక్కడ చీక్స్ మీద చూస్తున్నారు కదా, ఆ ఏరియాస్ వరకు మాత్రమే అల్లుకున్నట్లుగా ఉంది. సో ఇలాగ నేను ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. లేదు మీకు యాక్నే ఆర్ పింపుల్ పెద్ద పెద్దవిగా ఒక్కొక్క చోటే ఉన్నాయని అనుకుంటే, జస్ట్ స్పాట్స్ లాగా ఉన్నాయనుకుంటే స్పాట్స్ మీదే అప్లై చేసుకోండి సరిపోతుంది. లేదు అల్లుకుని ఉన్నాయని అనుకుంటే నేను ఇక్కడ అప్లై చేస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అప్లై చేసి ఒక 1/2 అవర్ ఉంచుకోవాలి. 1/2 అవర్ ఉంచుకున్న తర్వాత మీరు చక్కగా నార్మల్ వాటర్ తోటి ఫేస్ అయితే వాష్ చేసేసుకోవచ్చు. ఈ రెమెడీని మార్నింగ్ అండ్ ఈవినింగ్ యూజ్ చేసుకోవచ్చు. లేదు మాకు 2 టైమ్స్ వీలు పడదు అని అనుకుంటే జస్ట్ ఈవినింగ్ బిఫోర్ గోయింగ్ బెడ్ అయినా సరే దీన్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఈ ప్యాక్ని ఇలాగ ఒక 1 వీక్ ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా పింపుల్స్ అండ్ యాక్నీ అయితే సప్రెస్ అవుతాయి. అలాగే రెఫరెన్స్ కోసం బిఫోర్ వీడియోస్ ఉన్నాయి, లోపలికి తీసుకోవాల్సిన కేర్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. యాక్నే అనేది అంత నార్మల్గా పోదనమాట. సో ఇది యూజ్ చేస్తూనే లోపలికి తీసుకోవాల్సిన కేర్ గురించి కూడా చేస్తూ, అలాగే ఫేషియల్ యోగా అనేది కూడా చెప్పున్నాను నేను, అవి కూడా మీరు ట్రై చేశారంటే నేను ఎన్కార్డ్స్లో ఐకార్డ్స్లో ఇస్తాను. ఇవన్నీ చేస్తూ ఉన్నానంటే మీకు చాలా చక్కగా త్వరగా కూడా ఈ యాక్నే అండ్ పింపుల్స్ ప్రాబ్లం నుంచి మీకు చల్లటి నీటితోటి శుభ్రం చేసేసుకున్న తర్వాత మనమైతే సీరం ప్రిపేర్ చేసుకున్నామండి. ఇదైతే ఫేస్ యొక్క సీరం అనమాట. దీన్ని మాస్క్ లాగా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా సీరం లాగా కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, దానికోసం నేనైతే కీర దోసకాయ ఉంటుంది కదండి, కీర దోసకాయ యొక్క జ్యూస్ని తీసుకుంటున్నాను. అది మీరు డైరెక్ట్గా స్క్వీజ్ చేసి అయినా తీసుకోండి, లేదు బ్లెండ్ చేసి దాని నుంచి అయినా జ్యూస్ని తీసుకోండి. నేను ఇక్కడైతే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ కీర దోసకాయ యొక్క జ్యూస్ని తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ ఒక 1/2 లెమన్ని స్క్వీజ్ చేసుకుంటున్నాను, లెమన్ జ్యూస్ని. అంటే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ని స్క్వీజ్ చేసుకోండి, లేదా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నా సరే నో ప్రాబ్లం అన్నమాట. అలాగే ఒక చిటికెడు కస్తూరి పసుపుని కూడా మనం ఇందులో యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమందికి అయితే కస్తూరి పసుపు పడదు. సో పసుపు కొమ్ములతోటి తయారు చేసినటువంటి ఒక చిటికెడు పసుపు కొమ్ముల యొక్క పసుపుని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఈ 3 ఇంగ్రీడియంట్స్ని చాలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే మన సీరం అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఉండేటువంటి నిమ్మకాయ అట్ ద సేమ్ టైము
కస్తూరి పసుపు అలాగే కీరదోసకాయ రసం ఏంటి అని అంటే మన యొక్క డార్క్ స్పాట్స్ త్వరగా ఫేడ్ అవుట్ అవ్వడానికి, ఈవెన్ స్కిన్ టోన్ రావడానికి, అలాగే మన పాడైపోయినటువంటి చర్మంలో ఉండేటువంటి మృతకణాలను తొలగించి అక్కడ కొత్త సెల్స్ ఏర్పడి మన యొక్క స్కిన్ కొలాజన్ రీజనరేట్ అవ్వడానికి అన్ని విధాలా కూడా ఈ సీరం అనేది చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అంటే కంప్లీట్లీ ఒక వర్డ్లో చెప్పాలి అని అంటే మన యొక్క డార్క్ స్పాట్స్ అక్కడ పాడైపోయినటువంటి చర్మాన్ని రిపేర్ చేయడానికి ఈ సీరం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలి అని అంటే మీరు మాస్క్ లాగైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకొని రిమూవ్ చేసేసుకోవచ్చు, లేదు బ్రష్ ఉంటే బ్రష్ ద్వారా కూడా మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు, లేదు స్ప్రే బాటిల్ ఉన్నా సరే స్ప్రే బాటిల్లో పోసుకొని మీరు స్ప్రే చేసుకొని చక్కగా ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకోవచ్చు. 15 మినిట్స్ ఉంచుకున్నా సరే నో ప్రాబ్లం, బట్ ఎక్కువసేపు ఉంటే మనకి చాలా బాగా ఉంటుందన్నమాట. హాఫ్ అన్ అవర్ ఉంచుకొని చక్కగా చల్లటి నీళ్ళతోటి, నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నానండి, చల్లటి నీళ్ళతోటి చక్కగా ఫేస్ వాష్ చేసేసుకొని ఎటువంటి సోపు ఫేస్ వాషెస్ అయితే అప్లై చేయకూడదు. ఇలాగా మీరు 1 వీక్ to 15 డేస్ చేశారు అంటే మీకు చక్కగా పింపుల్స్ యాక్నే తగ్గిపోవడమే కాకుండా వాటి వల్ల పడినటువంటి మార్క్స్ కూడా త్వరగా కంప్లీట్గా పోతాయి, అండ్ పాడైపోయినటువంటి స్కిన్ అనేది చాలా బాగా హెల్దీగా ఉంటుంది, గ్లోగా ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఇంకొక టిప్ ఉందండి, అదేంటి అని అంటే హోమ్ రెమెడీస్ మేము ప్రిపేర్ చేయలేము, మాకు అంత టైం లేదు, అంత వెయిట్ చేసే అంత పేషెన్సీ లేదు అనుకునే వాళ్ళకి హోమ్ రెమెడీస్ మాకు పడవు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సేమ్ యాక్నీ అండ్ పింపుల్ వాటి యొక్క స్పాట్స్ త్వరగా పోవడానికి అండ్ ఆయిల్ కంట్రోల్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇదేంటి అని అంటే గుడ్ వైబ్స్ యొక్క మల్వెరీ ట్రీ ట్రీ ఆయిల్ యొక్క స్కిన్ గ్లో సీరం అన్నమాట. ఇది ఆయిల్ని కంట్రోల్ చేస్తుంది, అట్ ద సేమ్ టైమ్ స్కిన్ ఈవెన్గా అవ్వడానికి, స్కిన్ టోన్ అనేది ఈవెన్గా అవ్వడానికి, మంచి గ్లోగా రావడానికి, పింపుల్స్ అండ్ యాక్నీ సప్రెస్ అవ్వడానికి అన్ని విధాలు కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో దీన్ని చక్కగా మార్నింగ్ అండ్ ఈవినింగ్ బాగా యూజ్ చేయొచ్చు. మనం దీన్ని అప్లై చేసేసుకొని టోనర్ తర్వాత అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా నార్మల్గా దీన్నే టోనర్లాగా అప్లై చేసుకొని పైన కాంపాక్ట్ ఆర్ వాట్ ఎవర్ పౌడర్ వేసుకొని మనం చక్కగా మార్నింగ్ డర్లీ ఆఫీసెస్కి వాట్ ఎవర్ వర్క్స్కి వెళ్ళిపోవచ్చు. అలాగే నైట్ టైం అయితే ఇది ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత చక్కగా ఈ యొక్క సీరంని అప్లై చేసుకుని హ్యాపీగా పడుకొని నిద్రపోయి మార్నింగ్ లేచి ఫేస్ వాష్ అయితే చేసుకోవచ్చు, సోప్ అయినా యూస్ చేసి వాష్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది చాలా అంటే చాలా త్వరగా రిజల్ట్ ఇస్తుంది మీకైతే ఆయిల్ కంట్రోల్ చేయడానికి, అట్ ద సేమ్ టైము పింపుల్స్ యాక్నీ సప్రెస్ అవ్వడానికి, వాటి తాలూకా యొక్క స్పాట్స్ అన్నీ కూడా పోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుందన్నమాట. సో మీకు ఏది నచ్చితే ఆ టిప్ని మీరు చూస్ చేసుకొని చక్కగా యూస్ చేసి మీ పింపుల్స్ అండ్ యాక్నీ ప్రాబ్లమ్స్ అండ్ వాటి వలన ఉండేటువంటి అసహ్యమైనటువంటి ఈ గుర్తులన్నీ కూడా పోవడానికి చాలా అంటే చాలా బాగా ఈ టిప్స్ హెల్ప్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉండే బెల్ ఐకాన్ కానీ క్లిక్ చేస్తానంటే నేను ఏ వీడియో చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఎప్పుడు స్టే ట్యూన్డ్. హహాకామాక్షి, మీకు ఇంకే డౌట్స్ ఉన్నా సరే నన్ను అయితే కామెంట్ సెక్షన్లో అడిగింది, నేను వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అట్ ద సేమ్ టైం వీడియోస్ కూడా కావాలనుకుంటే చేస్తాను. నన్ను యూట్యూబ్లోనే కాకుండా షేర్ చాట్లో, ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వాలనుకుంటే లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో వేసినాను, ఒకసారి అయితే చెక్ చేసేసేయండి. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, యూస్ బై బై, యువర్ హహాకామాక్షి.